Hey guys, this is Ms. Srileka and welcome back to my channel, Srileka Reddy Shyamala. కష్టపడి పోతుంది పాపం బిడ్డ. మిస్టర్ ఎస్టి ఎల్లి సార్ ఒకసారి ఇటు లుక్ చేస్తారా? పనిలో ఉండి ఆటలు పాటలు తిండి తిప్పలతో మంచిగా 4 డేస్ బూట్ క్యాంప్ అయితే అయిపోగొట్టాం. మరి హ్యాకథాన్ సంగతి ఏంటి చూసేద్దాం. వచ్చేయండి. Hey, Babu! Leo! Hey, Babu! ఏంటి బూట్ క్యాంప్ అంటుంది, హ్యాకథాన్ అంటుంది, అసలు ఏం దేని గురించి చెప్తుంది అని అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. మేమైతే ఒక బూట్ క్యాంప్ అనేది చేస్తున్నాం. బూట్ క్యాంప్కి ఫాలోవర్డ్ బై హ్యాకథాన్ అనేది చేస్తున్నాం. 48 అవర్స్ది బూట్ క్యాంప్ అనేది 4 డేస్ ఉంటుంది. అంటే మనం నేర్చుకున్న అన్ని డేస్ మ్యాక్సిమం 1 వీక్ పెడతారు. మేమైతే 4 డేస్లోనే నేర్చేసుకున్నాం మొత్తం. 4 డేస్ బూట్ క్యాంప్ ఫాలోవర్డ్ బై 2 డేస్ అనేది సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ మీద హ్యాకథాన్ అన్నమాట. ఫైనల్ రిజల్ట్ టైంలో ఆఫర్ ప్రజెంట్ చేసే మూమెంట్ కోసం ఇక్కడున్న మ్యాక్సిమం అందరూ వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా, అంత హ్యాపీనెస్ మూమెంట్ కోసం మేమెంత చేసామో, ఎంత కష్టపడ్డామో మీకు క్లారిటీగా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకైతే డీటెయిల్గా చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఆ సార్ సీఈఓ సంతోష్ సార్ అనమాట, సుప్రజ టెక్నాలజీస్కి సీఈఓ. వీళ్ళు వీళ్ళ స్టాఫ్ వీళ్ళందరూ వచ్చేసి మాకైతే ఒక బూట్ క్యాంప్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. మా డిపార్ట్మెంట్ పిలిచారు. సో ఆ డిపార్ట్మెంట్ పిలిచిన మెయిన్ కాజ్ ఏంది అని అంటే సైబర్ సెక్యూరిటీ మీద, ఎథికల్ హ్యాకింగ్ మీద మేము మాకు తెలిసిన వాళ్ళకి తెలిసినంత మాకు చెప్తారని, మేము కొంచెం నేర్చుకుంటాము అని చెప్పేసి పిలిపించారు. సో కానీ ఫైనల్ ఇయర్స్ అయితే ఎవరు నేమ్స్ ఇవ్వలేదు, అందరు 3rd ఇయర్స్ ఇచ్చారు. కానీ ఫైనల్ ఇయర్స్లో మేము మా ఓన్లీ బ్యాచ్ మాత్రమే ఇచ్చాము నేమ్స్. సో ఎలాగో క్లాసులు ఏం జరగట్లేదు కదా, ఐ మీన్ నార్మల్ అకాడమిక్సే కదా జరుగుతుంది, కొంచెం ఏదైనా నేర్చుకుందాం అని చెప్పేసి ఈ క్లాసెస్కి జాయిన్ అయ్యాము. అంతే కొంచెం ఏదేదో నేర్చుకున్నాము. 1 వీక్ అయితే మరీ నేర్చుకోకుండా అయితే లేము, నేర్చుకున్నాము చాలానే. ఇంకా మేమే సీనియర్స్ కాబట్టి ఇంకా అన్నీ మేమే చేసినాం అనమాట. లైక్ వాళ్ళ ఆ స్టాఫ్కి హెల్ప్ చేస్తూ, మా సార్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అలాగా టేబుల్స్ అరేంజ్ చేస్తూ మేమైతే ఇక్కడ 48 అవర్స్ హ్యాకథాన్ కోసం ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నాము. మా హెచ్ఓడి మ్యామ్ డైరెక్షన్స్ ఇస్తుంది, మా స్టాఫ్తో కలిసి కోఆర్డినేట్ అయ్యి మేము ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నాము. అసలే మాకు మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే చాలా అంటే చాలా ప్రయారిటీ ఇస్తాము. ఇంకా ఈ మధ్యలో మేము ఎంత చేసినామో లైక్ ఆ వాల్ మీద కనిపిస్తుంది కదా అలాగా. ఈ 48 అవర్స్ దీని గురించి చెప్పాలి అని అంటే ఎథికల్ హ్యాకింగ్ మీద ఛాలెంజెస్ వైజ్గా జరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తారు, ఆ నున్న నంబర్ ఆఫ్ బ్యాచెస్లో ఎవరైతే ముందు ఆ ఛాలెంజ్ని క్రాక్ చేస్తారో వాళ్ళకి 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. అలాగా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. మిడ్ నైట్ కూడా నైట్ స్లీప్ ఉండదు, నైట్ రెస్ట్ ఉండదు, ఓన్లీ తినడానికి మాత్రమే టైం ఇస్తారు 1 అవర్. అలాగా ఇంకంతే మళ్ళీ మార్నింగ్ 1 అవర్ ఇస్తారు ఫ్రెష్ అవ్వడానికి, ఇంకా దానికి మించి ఇవ్వరు. ఇంకా డే మొత్తము నైట్ అంతా కూడా 36 అవర్స్, అంటే 48 అవర్స్లో 12 అవర్స్ దీనికి ఇవ్వాలి అని చెప్పాను కదా ప్రాక్టీస్ సెషన్కి. అండ్ 36 అవర్స్ అనేది ఫుల్ కంప్లీట్గా ఛాలెంజెస్ ఇస్తూనే ఉంటారు, దాన్ని క్రాక్ చేస్తూనే ఉండాలి. పాయింట్స్ నీకు ఎక్కువ వచ్చినాయా నాకు ఎక్కువ వచ్చినాయా. అలాగా మా సీనియర్స్ గ్రూప్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారనమాట. ఒకటేమో వారియర్స్, ఒకటేమో స్క్వాడ్ ఆఫ్ సామురై. అలాగా మా సీనియర్స్ గ్రూప్ అంటే మా 6 మెంబర్స్లోనే 3-3 చేసినారు. సో కొన్ని ఛాలెంజెస్ని అయితే క్రాక్ చేసినాం. ఇంకా నైట్ ఫుడ్ టైమ్ అందరం కలిసి కూర్చొని తిన్నాం. అండ్ వీళ్ళైతే చాలా బాగా నేర్పించారు కూడా, అంటే మేము నేర్చుకున్నాం సైబర్ సెక్యూరిటీ గురించి, ఎథికల్ హ్యాకింగ్ గురించి, ఐ మీన్ ఎలా హ్యాక్ చేస్తారు, మేము ఎలా హ్యాక్ చేయొచ్చు, లైక్ నెట్ఫ్లిక్స్ అకౌంట్స్ హ్యాక్ చేయడం, లేదంటే ఆ కుకీస్ని కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేసి హ్యాక్ చేయడం. నేను అలా ట్రై చేసినా కూడా నెట్ఫ్లిక్స్ అలానే తీసుకున్నాను.
అండ్ అలాగా కొన్ని కొన్ని ట్రిక్స్ అనేవి చెప్పారు. హ్యాకింగ్ అంటే మరీ ప్రొఫెషనల్ హ్యాకింగ్ కాదనమాట, ఇది జస్ట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే జస్ట్ అందరూ న్యాచురల్గా వాళ్ళ వాళ్ళ యూసెస్కి మాత్రమే అని చెప్పేసి. అలాగా ఇంకా మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ నిద్ర వస్తూ ఉంటుంది కదా తినిన వెంటనే, సో దానికోసం కొంచెం ఎంటర్టైన్మెంట్గా మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ అలా బ్రేక్ ఇచ్చేసి ఒక బ్రేక్ ఇచ్చారనమాట. తర్వాత మార్నింగ్ 5 o'clock ఎగ్జామ్ రాశారు. అంటే అది ఈ ఎథికల్ హ్యాకింగ్ ఎగ్జామ్ అనే చెప్పాలి, ఎందుకంటే మార్నింగ్ 5కి సంతోష్ సార్ సీఈఓ సార్ ఎగ్జామ్ పెట్టారు. చాలా మెంబర్లు అనమాట 5 o'clock ఎగ్జామ్ రాసాము అని అనేది నోట్ అయిపోయి ఉంటుంది. జూనియర్స్ క్రాక్ చేశారు, 5 మెంబర్స్కి టాప్ వచ్చిన వాళ్ళకి ఆఫర్ అనేది ఇచ్చేశారు. మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ అలా మేము కాలేజ్లో ఉండి చాలా రోజులు అయిందనమాట, హాస్టల్ మేము షిఫ్ట్ అయిపోయాము, కాలేజ్లో ఉండి చాలా రోజులు అయింది. ఇంకా మార్నింగ్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలా ఒక 1/2 hour అలా తిరిగి ఇంకా 1/2 hour ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. అండ్ మార్నింగ్ అయితే అందరూ అంటే మామూలు క్లాస్లో జరిగే స్టాఫ్ కూడా అందరూ వచ్చేస్తారు కదా, ఆ స్టాఫ్ కూడా వచ్చేసారు. అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటి అని అంటే మా సార్ అప్పుడే రిజైన్ చేశారనమాట, స్వామి సార్ అని చెప్పేసి. స్వామి సార్ రిజైన్ చేయడం వల్ల ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చి మాకైతే కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఛాలెంజెస్ని క్రాక్ చేస్తూనే ఇంకా వాళ్ళకైతే బాగా నోటెడ్ అయ్యాము అనమాట, లైక్ సీనియర్స్ అని చెప్పేసి. ఆ స్టాఫ్కి కూడా నోటెడ్ అయ్యాము. లాస్ట్లో మాకు ఒక్క పాయింట్ నచ్చింది ఏంటి అని అంటే, ఒక సార్ మా స్పెసిఫిక్గా రికమెండ్ చేసిండనమాట ఆ సీఈఓ సంతోష్ సార్కి. ఏమని అని అంటే, ఎవరికి ఆఫర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సీనియర్ 6 మెంబర్స్కి మాత్రం ఆఫర్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి. సో ఆ సార్ ఇంకొక సార్ అయితే చాలా బాగా కలిసిపోయారు, చరణ్ సార్ని చెర్రీ సార్ అంటూ, రాఘవ సార్ని రుకో సార్ అంటూ చాలా బాగా దగ్గర అయ్యారు. అలా మా స్వామి సార్కి జూనియర్స్ ఒక గిఫ్ట్ అనేది ప్రెసెంట్ చేశారు. ఇంకా నెక్స్ట్ లంచ్ బ్రేక్ అనేది మేము ఊరుకుంటామా, ఆర్డర్లు చేసుకున్నాము, సరే మంచిగా డ్యాన్స్లు వేసుకుంటా తిన్నాము. మాకైతే అప్పటికే ఏంటి 36 hours 48 hours నిద్ర, కొంచెం కూడా నిద్రపోకుండా ఉండాల్సి వచ్చేసరికి మాకైతే ఫుల్ డల్ అయిపోయినాయి మా ఫేసెస్. అయితే నిద్ర వస్తుంది, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఫుల్ డల్ అయిపోయినాయి ఫేసెస్. అయితే ఇంకా ఫైనల్గా ఆఫర్స్ ఇచ్చిన దాంట్లో మేము ఉన్నాము. చెప్పాను కదా సార్ రికమెండ్ చేశారు, లైక్ అంటే ఎందుకు అంటే అంత రికమెండ్ చేసింది. మేము అప్పటి వరకు స్కోర్ బోర్డులో కూడా మేము టాప్ 2లో ఉన్నాము, మా 2 teams అనేవి టాప్ 2లో ఉండి, స్క్వాడ్ ఆఫ్ సామురాయ్ అని వారియర్స్. ఫైనల్గా ఒక్కసారిగా రిజల్ట్ వచ్చేసరికి రిజల్ట్ చూపించలేదు, ఇంకా లాస్ట్కి వచ్చేసినాము, ఎట్లా వచ్చేసినామో తెలియలేదు. సో టాప్ 2లో ఉండి మేము ఫస్ట్ క్రాక్ చేసి చూపించడం ఇదంతా చూసిన ఆ సార్ మమ్మల్ని గుర్తించారనమాట, గుర్తించి మమ్మల్ని మాకు అనేది ఆఫర్ చేసిండ్రు. సో గీత అనమాట మా ముచ్చట. ఫైనల్గా ఏదైతేనేమైంది, అల్లరి చేసాము, గొడవ చేసాము, నేర్చుకున్నాము, ఆఫర్ అనేది సాధించేసాము. స్టే ట్యూన్ ఫర్ ద ఇన్ఫర్మేటివ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, ఇట్లు మీ శ్రీలేఖ.